வந்தனம் மணி செய்த தள்ளிக்கு வந்தனம் நீல தள்ளிக்கு வந்தனம் மணி செய்த தள்ளிக்கு வந்தனம் பிரதுகு பலமுல நந்த சேசி மெதுக்கு தள்ளி வந்தனம் பிரதுகு பலமுல நந்த சேசி மெதுக்கு தள்ளி வந்தனம் நீல தள்ளிக்கு வந்தனம் மடிச்சேல தள்ளிக்கு வந்தனம் சினூரி சேவேல நீவு சிகுருகா சிறுநவு நவ்வி கணிதளவனாலென்னீசி நீட்டிலோ கருகிம்பேசி ஜீவஜலமுனு ஜீவராசிக்கு அந்தச்சேசே தள்ளிவி మంచి గాలిని పంచి పచ్చని మొక్కవయ్యే నీల తల్లికి వందనం మడిచేల తల్లికి వందనం ఎన్ని గరల రసాయనాలో ఎన్ని కాలుష్యాల తెరలు ఎన్ని కరగని పదార్థాలు చుట్టూ ముట్టెను కదా తల్లి వాటి కాలము చెల్లు మట్టి తల్లి సహజ సేద్యమే నిన్ను ఎప్పుడు కాచునమ్మా నిజము తల్లి కాచునమ్మా నిజము తల్లి నీల తల్లికి వందనం మణిచేర తల్లికి వందనం ఇనుప మరలు దున్ను వేళ కృంగిపోతి విసేవ చెడితివి అరక సాధు చాలు నీగా కోరుకుంటివి మసలు పొందు నమ్ము తల్లి అన్నమిచ్చి ఆదరించి మమ్ము బ్రోవుము సదా తల్లి మమ్ము బ్రోవుము సదా తల్లి నీల తల్లికి వందనం మడిచేల తల్లికి వందనం నీల తల్లికి వందనం మణిచేల తల్లికి వందనం ప్రకృతిలో నేను ఒక భాగం ప్రకృతి లేనిదే నేను లేను ప్రకృతిని అనుగుణంగా కలవడం నా విధి ప్రకృతికి అనుగుణంగా కలవడం నా విధి ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా భావిస్తున్నాను ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా అందువల్ల విషపూరిత రసాయన పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తానని అందరికి అందుబాటులో ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తానని ప్రకృతి వ్యవసాయ ఉద్యమంగా ముందుకు వెళ్లే ప్రక్రియలో నా వంతు కృషి చేస్తానని మనస వాచ కర్మన ప్రతిజ్ఞ చేస్తున్నాను జై నేల తల్లి జై జై నేల తల్లి సీఓ రామారావు గారికి సమృద్ధి అందించి మా ఇన్విటేషన్ వచ్చిన సాయి ప్రసాద్ గారికి అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి కూడా సుభాష్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్సిఐ అండ్ ఆ తర్వాత ప్రణయ్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సో వారందరూ వారి టెక్నికల్ కంటెంట్ మీకు షేర్ చేస్తారు ఇది వెరీ యూస్ఫుల్ టు యూ వారందరికీ స్వాగతం తెలుపుతున్నాను మన కుమార్ స్వామి గారు వచ్చారు సచ్చే బిగ్ ఛాంపియన్ ఎప్పటి నుంచి దాదాపు నేను అటు 7 సంవత్సరాల నుంచి చూస్తాను కుమార్ స్వామి గారిని ఆ దేశంలో ఎక్స్పాండ్ అవుతూనే ఉంది వారి మూవ్మెంట్ సో థ్యాంక్ యూ వెల్కమ్ అది మన శరీరంలో లేకపోతే మనము క్యాన్సర్ జబ్బుని ఏవైతే సెల్స్ ఫైట్ చేస్తాయో అంటే ఏదైతే హార్మోన్స్ కావాలో మనం క్యాన్సర్ ఫైట్ చేయడానికి అది ఉత్పత్తి కాదు బాడీ సో అట్లా ఒక్కొక్క పౌష్టిక విలువ మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుంది
సో అవి ఎప్పుడైతే లోపిస్తాయో మన ఆరోగ్య పరిస్థితి మీకే అర్థమవుతుంది. సో ఆర్గానిక్ అంటే రసాయనాలు లేని ఆహారం అనే కాదు. ఆర్గానిక్ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని మనం చూడాల్సిన అంశము. గడ్డి జాతి తెలుసు కదా మీకు, అది 11 కోట్ల సంవత్సరాల కిందనే వచ్చింది. ఆవులు అదే టైంకి వచ్చాయి 11 కోట్ల సంవత్సరాల కింద. మనిషి వచ్చిందేది రెండు కాళ్ళ మీద నిలబడే 25 లక్షల సంవత్సరాల కింద. ఈ మొక్కలు ముందే ఉన్నాయి మనకంటే ముందు. సో ఎంతో తెలివి భగవంతుడు ఇచ్చాడు. అంటే మానవుడు కాపాడుతాడనుకుంటే మనం దాన్ని నాశనం చేసే దాంట్లో ఉందాం కానీ, సో ఎవరి మీద ఆధారపడకుండా మొక్కలకి ఇవన్నీ ఇచ్చారు. సో అందుకు లాస్ట్ లో 9వ సూత్రం మాది ఏ రకమైన రసాయనాలు వాడకూడదు అని. సో అందుకు మేము ఇప్పుడు రైతుల్ని ఈ సిద్ధాంతాల మీద వారికి అవగాహన పెంచుతూ వారి గ్రేడింగ్ కూడా ఈ విధంగా చేస్తాం. ఈ అన్ని సూత్రాలు పాటించు చెప్తాను. కూరగాయలు దొరకట్లేదు అంటే రైతులు పండించట్లేదు కదా. కాబట్టి రైతులు ఇలా పండిస్తే ఇంకా 60 సీసీ రోజు చాలా సపోర్ట్ చేస్తుంది ఈ విధంగా మేళాలకి వీటన్నిటి చేస్తుంది. కాబట్టి ఇంకా ఆ రకంగా కూడా రైతులు మనం కూడా సపోర్ట్ చేయాలి. మనం కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి రైతు వేసుకోమని. మనం కేవలం వ్యాపారం చేయడం కాదు, రైతులను కూడా ఎంకరేజ్ చేయాలి. ఎక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే 60 సీసీ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు కూడా ప్రోత్సహించి, వాళ్ళు కూడా ఆ గ్రామాల్లో రైతులు పలానా రైతు వేస్తాడు మీరు వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్పి ఇట్లా మనము వాళ్ళు ఇద్దరం కలిస్తేనే ఇంకా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు చేసిన తర్వాత ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చాలా మెటీరియల్ దొరకట్లేదు వాస్తవం అది. కాబట్టి దానికి కొంత మన ప్రభాకర్ గారు వీళ్ళు కూడా సార్ మన విజయ్ కుమార్ గారు చెప్పారు అది పని లేదు లింకేజ్ ఇద్దాము. చాలా వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు.